డే 5 నాలినేటరీ ఇప్పుడు మేము కర్నాల ఫోర్ట్ కి వెళ్తున్నాము ఫోర్ట్ అండ్ బర్డ్ సెంచరీ ఉంది హిల్ టాప్ కి వెళ్దాం ట్రెక్కింగ్ సూపర్ గా ఉంటుంది లెట్స్ గో हाय एवरीवन वेलकम बैक टू माय चैनल पानवेल नुंची ट्रैकिंग अंड नेचुरल प्लेसेस कोसम सर्च चेस्तुन्नामो सर्च चेसि माकु ई प्लेस पडिंदि मैप लो विजिटिंग प्लेसेस लो इदि कोंचेम बेटर गा चिनिपिस्तुंदि सो सेलेक्ट चेसुकुन्नाम सिटी अवुट साइड उंदि न्यू पानवेल नुंची ओक फोर्ट कि 18-20 किलोमीटर्स अला उंटुंदि ई मुंबई गोवा हाईवे रूट लो उंटुंदि सो मेम क्याब एदि बुक कालेदु क्याब बुक काकुनंदुकु मेम डैरेक्ट गा मेन रोड लोकि वच्चेसामु चेक चेसि अक्कडिकि अक्कडि नुंची कूडा मेन रोड नुंची कूडा फोर्ट कि मनकि क्याब बुक कालेदु सो मेम इंका आटो माटाडुकुनि लोकल अच्छे आटो माटडकोना ऊरके ड्रापिंग वेलकम टू कर्नाला बर्ड सैंक्चुअरी इकड़ एंट्रेंस टिकेट टिकेट पर पर्सन की 60 रुपीस मेन प्लास्टिक अलो चेयदु मन वाटर बॉटिल तीसुकोवालंटे चेक चेस्तारु दानिकि डिपॉजिट अमौंट कोंचेम कट्टाला अमौंट कड़ते वाडु अलो चेस्तारु तर्वात रिटर्न उंचडं कूडा अदि उंदो लेदो चेक चेस्तारु करेक्ट गा उंदि कदा मनकि नेचर कावालंटे नेचर कि मनमेम अवसरं लेदु ఇక్కడ పార్క్ కూడా ఉంది చిల్డ్రన్స్ కోసం అలానే ముందుకెళ్తే ఈ బర్డ్ సెంచరీలో ఇన్ని రకాల బర్డ్స్ ఉన్నాయి బట్ ఇప్పుడు కొన్ని మాత్రమే ఈ కేసెస్ లో ఉంచినారు బర్డ్స్ అన్ని చూసి అట్లే ఇంకొంచెం ముందుకు వస్తే ఇక్కడ టర్న్ అవ్వాలి లెఫ్ట్ కి सो लेफ्ट टर्न अच्छे फोर्ट की स्टार्टिंग पॉइंट अन्ट इकडी फोर्ट की एंट्रेंस इप्डवर को चूसा जस्ट पार्क बर्ड सैंक्चुअरी मतमे मरी पैके इंका स्टार्ट इप ट्रकिंग इप्ड टाइम 11:30 मार्निंग रूट मतलब फुल अडवेंचर का फुल एक्साइटिंग असल एक्सपेक्टेशन लेटीमने बट ट्रकिंग अच्छे अंदे कंफर्म अने गूगल मैप चूसी फोटोस को सो फैंटास्टिक रिव्यू अंत मंचिगा सो लेट्स गो इकडे 3 किलोमीटर्स टाप वरक सो फुल कंटिन्यू एक्कीना आल्मोस्ट अट्लीस्ट कंटिन्यू वेल्ला मनम अट्लीस्ट 1 अवर् पड़ुतुंदंट टाप टच अय्येदानिकि चूद्दाम मनकि एंत टाइम पड़ुतुंदनेदि इंका रेस्ट स्पाट्स अन्नी उन्नायंट मनम रिलाक्स अय्येदानिकि एंत बागुंटुंदि चूद्दाम अन्नाम किंद एंक्वैरी चेसि मरी स्टेप्स कूडा लेवु इक्कड दारुणंगा उंदि कोद्दिसेपु मात्रमे स्टेप्स कल्ला कनबडतायि मरी मामूले फ्लाट అయిపోతుంది లాంటి ఇట్లా చెట్లు ఈ వేర్లు ఉన్నాయి కదా ఇవే మెయిన్ మగ్ గ్రిప్పర్స్ అనేవి ఇక్కడికే టైడ్ అయిపోయినట్లు ఉంది పైన కూడా ఎవరు కనబడతానలే మేము ఎక్కుతాన్నాం గానీ మేము ఒక్కరే కనబడతాన్నాం మా బ్యాచ్ మాత్రమే వాటర్ బాటిల్ కూడా ఒకటే తెచ్చుకున్నాము అది కూడా హాఫ్ అయిపోయింది ముగ్గురికి ఇంకా 2 లీటర్స్ తెచ్చుకోనంటే బెటర్ అనిపిస్తాంది ఫుల్ స్వెట్ లాగబడేస్తాంది ఊరికే అసలు ఇక్కడ ఏది దొరుకుదన్నారు మరీ దారుణంగా ఉంది అసలు క్యాంటీన్ గానీ అట్లా ఏందీ లేదు పైన కిందుంది కదా క్యాంటీన్ అదొక్కటే ఇంక వేరేది కనబడతానలే కాసేపు రిలాక్స్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినాం అసలు రూట్ వెళ్తా అంటే రూట్ కరెక్టా కాదా అర్థం కావట్లేదు వెళ్తున్నాం వెళ్తున్నాం వెళ్తూనే ఉన్నాం క్లైమేట్ మాత్రం సూపర్ గా ఉంది సో బెటర్ పర్లేదు ఎంజాయ్ చేసు నేచర్ ని ఎంజాయ్ చేసు వెళ్ళిపోవచ్చు కొద్దిసేపు స్టెప్స్ కనబడతే కొద్దిసేపు ఉండవు మామూలు ఫ్లాట్ అయిపోతుంది లేకుంటే ఇట్లా కొండల ప్రాంతాలన్నీ ఇదంత స్టోన్స్ ఉండేది అంత చెట్లు ఈ రాళ్ళు అంత కనబడతంది ఇక్కడ ఏదో వాటర్ సౌండ్ వినిపిస్తుంది కదా ఇక్కడ వాటర్ ఫాల్ ఉంది అనుకుంటా మేము అట్లే వాటర్ సౌండ్ పట్టుకొని అట్లే వెళ్తాన్నాం yes 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 wow super యాక్చువల్లీ వాటర్ దాహంగా ఉంది వాటర్ కొద్ది కొద్దిగా ఊరికే నోట్లో కొన్ని కొన్ని పోసుకుంటా అన్నాం వాటర్ అసలు నోరు ఆరకుండా ఉండాలని చెప్పి ఇంకో వాటర్ వచ్చింది ఇంకా ఇక్కడ కూర్చొనే సంకొచ్చేపు అట్లీస్ట్ వాటర్ అన్న దొరికింది చాలు ఇంకా ఇంకా ఈ ఫోటోస్ ఎప్పుడు ఉండేదే అలా అని ఆపిల్స్ తినుకుంటూ కూర్చున్నాడు అది ఫ్రూట్స్ ఉండే కొన్ని తీసుకొచ్చినాం ఆపిల్స్ సో అవి కూడా తినేసినాం ఇప్పుడే అంటే 3-4 తీసుకొచ్చినాం అవి తినేసిమే వాటర్ తక్కువ ఉన్నాయి బట్ చాలా మంది ఇక్కడ వాటర్ ఫాల్స్ లో వాటర్ తక్కువ ఉన్నాయి ఇంకా రెయినీ సీజన్ లో అయినంటే ఇంకా హెవీగా పోతాన్నేమో చూడండి ఇక్కడ అంతా కనబడుతుంది హెవీగా పోయేది మార్క్ అంతా తెలుస్తుంది మనకి
సో మాకైతే చాలు, ఇంకా కొద్దిగా అట్లా ముందుకెళ్తే ఇంకా చాలా పడతా ఉన్నాయి వాటర్. ఇంకా పైన ఎక్కినా కూడా ఇంకా ఫుల్ వాటర్ బాగా పోతా ఉన్నాయి ఫ్లో. సో ఫెంటాస్టిక్గా ఉంది వ్యూ మాత్రం. ఇది నాగేష్ వ్యూ పాయింట్ అంట. ఇంకా 1.5 కిలోమీటర్స్ ఉంది, ఆల్మోస్ట్ ఆల్ హాఫ్ వచ్చేసినాం మనము. 1.2 కిలోమీటర్ ఉంది ఇక్కడ నుండి. హిల్ టాప్ కనబడతా ఉంది, ఫుల్ సూపర్గా ఉంది కదా. వెళ్దాం, ఎక్సైట్. ఒక లెవెల్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వచ్చింది, అట్లీస్ట్ టాప్ నిన్న చూసినామని. అసలు ఏది లేదు, ఊరికే పోతున్నాం హిల్ ఎక్కుతూనే ఉన్నాం అప్పటి నుంచి. ఓ ఫెంటాస్టిక్గా ఉంది, సూపర్. ఇక్కడ ఫుల్ ఫ్లాట్, ఇంకా నార్మల్ రోడ్ ఉన్నట్లుంది. టైం 1:50 అయ్యింది ఇప్పుడు. సింగిల్ హిల్ కాదు, ఇక్కడ 2 హిల్స్ కనబడుతున్నాయి. వావ్ వ్యూ ఇక్కడ నుండి అయితే ఇంకా ఫెంటాస్టిక్గా ఉంది. ఫుల్ అక్కడ డౌన్ అంతా కనబడుతుంది, చుట్టూ 20 కిలోమీటర్స్ వరకు ఆల్మోస్ట్ ఆల్ ఏమేమి ఉందో అంతా కనబడుతుంది. అలా హిల్ మీద దాటుకొని రావాలి. కొంచెం పక్కనకి వెళ్ళినా ఎక్కడికి వెళ్తామో డౌన్కి, ఫుల్ డౌన్కి వెళ్ళిపోతాం. కింద పడ్డామంటే అయిపోయామని కదా. సో బీ కేర్ఫుల్. ఇక్కడ దారం కూడా కట్టినారు మా సేఫ్టీ కోసము, బట్ ఈ సైడ్ లేదు వెళ్ళిపోయింది దారము. ఆ సైడ్ ఫుల్ డౌన్ ఉంది, సో అక్కడ దారం కట్టినారు. అలా ఇంకొంచెం పైకి ఎక్కగానే ఫోర్ట్ ఎంట్రన్స్ కనబడుతుంది. ఫోర్ట్ ఎంట్రన్స్ ఇది డోర్. సో ఇక్కడి నుంచి వెళ్దాం. టీషర్ట్ ఫుల్ నానిపోయింది, బా ఫుల్ స్వెట్ వచ్చేసింది. అలా ఫోర్ట్లోకి ఎంటర్ అయితే ఇక్కడి నుంచి ఫోర్ట్ స్టార్ట్. ఈ ఫోర్ట్ గురించి చెక్ చేస్తే తెలిసింది ఏమంటే, ఈ ఫోర్ట్ని దేవగిరి యాదవ్స్ 1400 ఇయర్లో బిల్డ్ చేసినారంట. మరి కొన్ని ఇయర్స్ తర్వాత తుగ్లక్స్ కంట్రోల్లో తీసుకున్నారు. తుగ్లక్స్ ఈ ప్లేస్ని క్యాపిటల్గా చేసుకొని రూల్ చేసినారు ఆ టైంలో. మరి 1670 ఆ టైంలో, ఆ ఇయర్లో ఛత్రపతి శివాజీ కంట్రోల్లోకి వచ్చింది ఇది. తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఆక్యుపై చేస్తారు. ఇక్కడ నుంచి చూస్తే అంత క్లియర్గా కనబడుతుంది. ఇది మెయిన్ వాచ్ టవర్గా యూజ్ చేస్తారంట ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళందరికీ. 1440 ఫీట్ హైట్లో ఉంది ఇక్కడ, ఇక్కడ నుంచి మనకి. సో ఇంకా బాగుంటుంది కదా వ్యూ, మంచిగా కనబడుతుంది చుట్టూ. ఇప్పుడు యూజ్ చేస్తాడు మాత్రం ట్రక్కింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు ఈ ప్లేస్ని. నేచర్ లవర్స్ ఖచ్చితంగా రావచ్చు, బెస్ట్ ప్లేస్. మరి టూరిజం గవర్నమెంట్ ఇంకా ఈ ప్లేస్ అంతటిని టూరిజం స్పాట్గా మార్చేసింది. ఈ కొండ చూసినారా, ఇంకొంచెం పైకి రాగానే ఈ కొండ పైన ఇక్కడి నుంచి పడే వాటర్ అంతా ఈ కొండ కింద వాటర్ స్టోరేజ్కి ఏర్పాటు చేసినారు. సో అన్నీ మేబీ ఇక్కడే స్టోర్ అయిపోతాయి. ఈ హిల్ పైన పడేవన్నీ ఇక్కడే ఉండిపోతాయి వాటర్. యా కొండల్లో చూసినా, యా ఫోర్ట్లో చూసినా వాటర్ స్టోరేజ్ కష్టంగా పెట్టుకుంటారు. అప్పటికి ఇంకా కింది నుంచి తీసుకురాలేరు కదా, సో వాటర్ స్టోరేజ్ కష్టంగా ఏర్పాటు చేసుకుంటారు. లేదంటే ఇట్లా మాన్సూన్ సీజన్లో స్టోర్ అయ్యేదానికన్నా కానీ పెట్టుకుంటారు. టైం 11:30 అయింది, మేము టాప్ వచ్చేకి 1:00 కరెక్ట్గా వచ్చినాం టాప్. అంటే 1.5 అవర్. ఇక్కడి నుంచి వ్యూ ఇంకా సూపర్గా కనబడుతుంది, ఎంజాయ్ ద వ్యూ. చుట్టుపక్కల ఉండే టౌన్స్ అన్నీ కనబడతాయి మనకి. ఇంకా రిటర్న్ స్టార్ట్ అయ్యాం, ఫుల్ టైర్డ్ అయినాము. కిందికి వెళ్ళి ఫస్ట్ ఏదో ఒకటి తినాల్సిందే ఫుడ్.
అచ్చా, ఫుడ్ లేదు ఇక్కడ, క్యాంటీన్ క్లోజ్ చేసేస్తున్నారు. బట్ సమోసాస్ మాత్రం ఉన్నాయి. ఆ సమోసాస్ ఒక రెండు రెండు తినేసి మేము బయలుదేరిపోయినాం. ఇంకా రిటర్న్ టు పాన్వెల్, న్యూ పాన్వెల్. బాయ్ బాయ్ కర్నాలా ఫోర్ట్. మేమే లాస్ట్ బ్యాచ్ అంట, ఫోర్ట్ నుంచి రిటర్న్ వస్తాండే వాళ్ళు. ఇంక సో ఆటో వాళ్ళు ఉన్నారు, ఆటోలతో మాట్లాడుకుని డైరెక్ట్గా వచ్చేసినాము. ఒక ఇద్దరు ఉన్నారు అంతే ఆటో వాళ్ళు. హాయ్, గుడ్ మార్నింగ్. ఈవినింగ్ ట్రైన్ ఉంది. మేము ఇప్పుడు టైము 11:40 అయింది. ఈవినింగ్ 4:30 ఉంది ట్రైన్ తాన్వే స్టేషన్ లో. నియర్ బై ఒకటి జివెల్ ఆఫ్ నావీ ముంబై అని ఒక ప్లేస్ ఉంది, అక్కడ వెళ్తాము. పార్క్ అంతా బోటింగ్ ఉందంట. ఈ ప్లేస్ కి వచ్చి చూద్దాం అనుకుంటే ఈ డెబ్బ క్లోజ్ చేసి పడుతున్నారు. బ్యాడ్ లక్, క్లోజ్ చేసేసినారు. ఇంకా తాన్వే రూట్ కే ఇంకోటి ఏదైనా ఉందా ప్లేసెస్ అని చెక్ చేసి ఐకే ఉంది. సో మా బ్రదర్ ఐకేకి వెళ్దాం ఒక రౌండ్ వేసుకోసం అన్నాడు. అలా వెళ్ళి 1 అవర్ పట్టింది. లోపలే డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఒకసారి ట్రై చేద్దామని అన్ని తీసుకున్నాం. కొన్ని మాకు ఇష్టమైనవి అవి ఇవి. ఫస్ట్ టైం బ్లాక్ కాఫీ ట్రై చేసిన, అబ్బా నచ్చలేదు అసలు. టైం 3 అవుతుంది. ఇంక అవుట్ సైడ్ వచ్చేసి ఆటో మాట్లాడుకున్నాము. ఆటో ఎక్కి 10 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్కి. 10 కిలోమీటర్స్ 40 మినిట్స్ పడుతుందంట. 4:30 అంతా ట్రైన్ ఉంది. స్టేషన్కి వచ్చేసినాము. ముంబై లోకల్ ట్రైన్ మామూలుగా లేరు, ఫుల్గా ఎక్కుతున్నారు. లోపల ప్లేస్ లేకున్నా అట్లే దూరుకొని పోతున్నారు. ఆటోమేటిక్ ఎంట్రీ, ఆటోమేటిక్ ఎగ్జిట్. ఇంక లోకల్ ట్రైన్లో ఇంత రష్ ఉంటే ఇంకేముంది, దుబ్బుపడేస్తారు. మా ట్రైన్ వచ్చింది ఇంకా. బై బై ముంబై. నెక్స్ట్ ఇప్పుడు ఔరంగాబాద్కి వెళ్తున్నాము. ట్రైన్ టికెట్ హంపీలోనే హంపినప్పుడే మేము బుక్ చేసుకున్నాము. సో సీట్స్ కూడా కన్ఫర్మ్ అయినాయి. మరి ఔరంగాబాద్ నుంచి భోపాల్కి, భోపాల్ ట్రైన్ భోపాల్కి వెళ్ళక కూడా మేము ట్రైన్ బుక్ చేసేసుకున్నాము. ఔరంగాబాద్లో ఎల్లోరాకి వస్తుంది. సో ఆ ప్లేసెస్ కవర్ చేసుకొని నెక్స్ట్ మూవ్ అనేది. దాని తర్వాత ఇంకా బుక్ చేయలేదు. మేబీ నెక్స్ట్ ఔరంగాబాద్కి వెళ్ళినప్పుడు ఔరంగాబాద్లో బుక్ చేస్తాం. ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.